హలో లవ్లీ లిజనర్స్, శ్రోతలకు నమస్కారం. చిలక పలుకులకి స్వాగతం. వినండి వినండి, వింటూనే ఉండండి. ఈరోజు మీకోసం దేవిప్రియ తెచ్చింది చందమామ కథలు. మంచి వంకాయ, పాడు వంకాయ. అనగనగా ఒక నవాబు. ఆ నవాబుగారిని దర్శించటానికి రోజూ గొప్పవాళ్లు వస్తుంటారు. ఇట్లా వచ్చినవాళ్లు నవాబుగారికి నజరానాలిచ్చుకోవాలి. నజరానాల కింద నవాబుగారికి అనేక వస్తువులు వస్తుంటాయి. ఒకనాడు నవాబుగారికెవరో పంగదేశం నుంచి వచ్చి ఒక కొత్త రకం కూర నజరానాగా ఇచ్చారు. ఆ వంకాయను మసాలా పెట్టించి బహురుచికరంగా వండాడు. నవాబుగారు ఆ కూర తిని "బహుత్తచ్చా" అన్నాడు. వంకాయ గురించి నవాబుగారు చాలా గొప్పగా మాట్లాడసాగారు. నవాబుగారికి వంకాయ కూరను గురించి ఇంకా వివరాలు తెలుసుకోబుద్ధి పుట్టింది. మంత్రిని పిలిచి ఒక వంకాయ తెప్పించమన్నారు. మంత్రి తెప్పించాడు. నవాబుగారు దాన్ని సంతోషంతో చూస్తూ, "అల్లా దీనికెంత రుచి పెట్టాడోయ్! ఇంతకన్నా రుచిగల కూర ప్రపంచంలో ఉందా?" అని అడిగాడు. "లేదు సర్కార్, ఇదే అన్ని కూరలకీ రాజు. దాని నెత్తిమీద అందుకే దేవుడు కిరీటం ఉంచాడు" అన్నాడు మంత్రి. మంత్రి ఈ మాట అనటం పూర్తి అయిందో లేదో, ఇంతలోనే వంగతొడిమ పరీక్షిస్తున్న నవాబుగారి చేతికి చిన్న ముళ్ళు గుచ్చుకుంది. నవాబుగారు తేలుకుట్టినట్టు లేచి వంకాయ అవతల పారేసి, "అరే మంత్రి, ఈ వెదవ వంకాయ్ కూరలకి రాజు. చూడు, దీని ముళ్ళు నా చేతిలో ఎట్లా గుచ్చుకుందో" అన్నారు. "అవును సర్కార్, ఇది వట్టి వెదవ కూర. అందుకే దీన్ని నెత్తిన డిప్పపెట్టి తలలో మేకు దిగ్గొట్టాడు. కావాల్స్తే మీరూ పరీక్షించండి, ఈ మేకు పీకినా రాదు" అంటూ మంత్రి నవాబుగారికి వంకాయ తొడిమ లాగి చూపించాడు. "అచ్చా మంత్రి, ఇకెప్పుడు ఈ వెదవ కూర మన ఆస్థానంలో వండనివ్వకు" అన్నాడు నవాబుగారు. నచ్చిందా? అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. చేస్తారు కదూ.